హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూస్తే కంపారిజన్ వీడియో చేయబోతున్నాము. ఒకవైపు చూస్తే రియల్మీ సి లెవెల్, ఇంకోవైపు చూస్తే అదే బ్రాండ్ యొక్క రియల్మీ నార్జో 10A మొబైల్స్ ఉన్నాయండి. ఈ రెండు మొబైల్స్ విషయానికి వస్తే రెండు కూడా అండర్ 10K మొబైల్స్ అండి. ఈ రెండు మొబైల్స్ని కంపేర్ చేయబోతున్నాము. రియల్మీ సి లెవెల్ విషయానికి వస్తే ఇది నిన్న అంటే జూలై 14 ఇండియాలో లాంచ్ అయింది. దీని సేల్స్ చూస్తే జూలై 22 నుండి ఇండియాలో సేల్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఫ్లిప్కార్ట్ మొబైల్ మీరు తీసుకోవచ్చు. ఇటువైపు చూస్తే మీకు రియల్మీ నార్జో 10A విషయానికి వస్తే ఇది మే జూన్ టైంలో లాంచ్ అయింది మొబైల్, ఫ్లిప్కార్ట్లో మీకు దొరుకుతుంది. ఇది చూస్తే ఇది కూడా అండర్ 10K మొబైల్ అండి. మరి రెండింటిలో ఏది బెస్ట్ ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ముందు చూడాల్సింది వీటి డిజైన్. డిజైన్ విషయానికి వస్తే మీకు రియల్మీ నార్జో 10A విషయానికి వస్తే వెనక వైపు మీకు మూడు కెమెరాలు, దాంతోపాటు ఫింగర్ ప్రింట్ స్కానర్ మీకు వెనక వైపు రాబోతుంది. ముందు వైపు చూస్తే మీకు నాస్ డిస్ప్లే ఉంటుంది, అది కూడా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో మీకు డిస్ప్లే ఉంటుంది ఫ్రెండ్స్. ఇటువైపు చూస్తే మీకు రియల్మీ సి లెవెల్ విషయానికి వస్తే వెనక వైపు మీకు రెండు మాత్రమే కెమెరాలు ఉండబోతున్నాయి. దీంట్లో మీకు ఎలాంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్ ఉండడం లేదు. ముందు వైపు చూస్తే సేమ్ టు సేమ్ నాస్ డిస్ప్లే, అది కూడా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో మొబైల్ మీకు రాబోతుంది. రెండింటిలో కూడా మీకు NFC సపోర్ట్ రావడం లేదు. రెండింటిలో మీకు 3.5mm ఆడియో సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇటువైపు చూస్తే మీకు సి లెవెల్ విషయానికి వస్తే రావడం లేదు, దీంట్లో మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ లభించడం లేదు ఫ్రెండ్స్. ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే ముందు చూడాల్సింది దీని డిస్ప్లే అండి. డిస్ప్లే విషయానికి వస్తే సి లెవెల్ విషయానికి వస్తే మీకు 6.52 inches HD+ IPS SA ప్యానల్, అది కూడా 720x1600 pixels మొబైల్ మీకు రాబోతుంది. ఇటువైపు చూస్తే మీకు నార్జో విషయానికి వస్తే 6.50 inches HD+ IPS SA ప్యానల్, సేమ్ టు సేమ్ 720x1600 pixels మొబైల్ రాబోతుంది. డిస్ప్లే విషయంలో రెండు కూడా సమానమైపోయాయి, ఎలాంటి కంపారిజన్ ఇక్కడ మీకు రావడం లేదు. ఎందువలన అంటే రెండు కూడా కేవలం HD+ మాత్రం డిస్ప్లే ఉంటున్నాయి, సేమ్ టు సేమ్ పిక్సెల్స్తో మొబైల్ రాబోతున్నాయి, కాబట్టి డిస్ప్లే విషయంలో రెండు కూడా సమానం జరిగిపోయాయి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూస్తే దీన్ని బ్యాటరీ అండి. బ్యాటరీ విషయానికి వస్తే రెండింటిలో కూడా మీకు 5000mAh బ్యాటరీ, అది కూడా రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. ఇంకా చెప్పాలి అంటే 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే బ్యాటరీస్ ఇక్కడ మీకు ఉండబోతున్నాయి. ఇటువైపు చూస్తే మీకు 5000mAh, ఇటువైపు చూస్తే మీకు సేమ్ టు సేమ్ 5000mAh బ్యాటరీ మీకు ఉండబోతున్నాయి. బ్యాటరీ విషయంలో కూడా రెండు కూడా సమానం అయిపోయాయి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూస్తే OS అండి. OS విషయానికి వస్తే మీకు రెండింటిలో కూడా Android 10 రాబోతుంది. రియల్మీ సి లెవెల్, రియల్మీ నార్జో రెండింటిలో కూడా మీకు Android 10 ఉంటుంది, అది కూడా రియల్మీ UI బేస్డ్ Android 10 ఉంటుంది. అంటే రెండింటిలో కూడా మీకు యాడ్వేర్, బోట్వేర్ ఖచ్చితంగా లభిస్తుంది, దాని నుండి మీరు తప్పించుకోలేరు. అందుకే నేను చెప్పేది మొబైల్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి, ఇలాంటి యూజర్ ఇంటర్ఫేస్ మీకు కావాలా, యాడ్వేర్ బోట్వేర్ ఇలాంటివి కావాలా. మీకు బ్రాండ్ వైపు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే శాంసంగ్, మోటరోలా, ఈ మొబైల్స్ వైపు చూడండి, మీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఫీచర్స్ మీద లభిస్తుంది. చైనా మొబైల్స్ చూస్తే మీకు చాలా తక్కువ ప్రైస్లో మీకు చాలా మంచి ఫీచర్స్ ఇస్తున్నాయి, కాబట్టి చాలామంది చైనా మొబైల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఒకసారి ఆలోచించండి, బ్రాండ్ వైపు వెళ్ళండి, అక్కడ చూస్తే మీకు సేఫ్గా సెక్యూర్గా ఉండే యూజర్ ఇంటర్ఫేస్ మీకు ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ చూస్తే మీకు OS ప్యూర్గా ఉంటుంది, కానీ ఇటువైపు చూస్తే మీకు చైనా మొబైల్స్ ఎప్పటికైనా అన్సెక్యూర్ అయినండి. ఒకసారి ఆలోచించండి, మొబైల్ని తీసుకోండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూస్తే దీన్ని ర్యామ్ అండి. ర్యామ్ విషయానికి వస్తే మీకు రియల్మీ సి లెవెల్ విషయానికి వస్తే ఒకటి మాత్రమే వేరియంట్ ఉండబోతుంది, 2GB ర్యామ్, అది కూడా 32GB స్టోరేజ్తో మొబైల్ రాబోతుంది. ఇటువైపు చూస్తే మీకు SD కార్డ్ సహాయంతో 256GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, అది కూడా డెడికేట్ స్లాట్ మీకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇటువైపు చూస్తే మీకు నార్జో విషయానికి వస్తే రెండు వేరియంట్స్ ఉండబోతున్నాయి, 3GB ర్యామ్, 32GB స్టోరేజ్, దాంతోపాటు 4GB ర్యామ్, 64GB స్టోరేజ్తో మొబైల్ రాబోతున్నాయి. ఇక్కడ కూడా మీకు SD కార్డ్ సపోర్ట్ ఉంటుంది, దాంతో మీరు చూస్తే అడిషనల్లీ ఎక్స్ట్రా 256GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, అది కూడా డెడికేట్ స్లాట్ మీకు ఉంటుంది. ర్యామ్ విషయంలో మాత్రం ఎవరి స్థానంలో వారు పర్ఫెక్ట్గా ఉన్నారు. ఎందుకోసం అంటే ప్రైస్ విషయంలో చూస్తే మాత్రం రియల్మీ సి లెవెల్ 7499 రూపాయలు, ఆ ప్రైస్కి ఆ ప్లేస్లో అది పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇటువైపు చూస్తే మీకు నార్జో విషయానికి వస్తే స్టార్టింగ్ ప్రైస్ చూస్తే 8999 రూపాయలు, ఆ ప్రైస్లో నార్జో పర్ఫెక్ట్గా సెట్ అయింది. ప్రైస్ కంపారిజన్ ఎప్పుడు చేయకండి, ఎవరి స్థానంలో వారు పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి ప్రైస్ కంపారిజన్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూస్తే కెమెరా అండి. కెమెరా విషయానికి వస్తే మీకు రియల్మీ సి లెవెల్ విషయానికి వస్తే మీకు వెనకవైపు చూస్తే రెండు కెమెరాలు ఉంటున్నాయి, 13MP, 2MP. మొదటి కెమెరా విషయానికి వస్తే మీకు 13MP, అది కూడా F2.2 అపర్చర్తోని. రెండో కెమెరా విషయానికి వస్తే 2MP డెప్త్ సెన్సార్ మీకు ఉంటుంది, దాని అపర్చర్ విషయానికి వస్తే F2.4 ఉంటుంది ఫ్రెండ్స్. ఇటువైపు చూస్తే మీకు నార్జో విషయానికి వస్తే మూడు కెమెరాలు, 12MP, 2MP, 2MP అని మూడు కెమెరాలు ఇక్కడ మీకు ఇస్తున్నారు. మొదటి కెమెరా విషయానికి వస్తే మీకు 12MP, అది కూడా F1.8 అపర్చర్తోని. రెండో కెమెరా విషయానికి వస్తే 2MP మ్యాక్రో, మూడు కెమెరా విషయానికి వస్తే 2MP డెప్త్ సెన్సార్ మీకు ఉంటున్నాయి. కెమెరా విషయంలో, రియర్ కెమెరా విషయంలో పర్ఫెక్ట్గా చూస్తే మాత్రం
నాట్ సో విన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వస్తే సెల్ఫీ అండి. సెల్ఫీ విషయానికి వస్తే మీకు సీ లెవెల్ విషయానికి వస్తే నాట్సో సెల్ఫీ కెమెరా ఉంటుంది, అది కూడా పూర్తిగా 5 MP అయిన సెల్ఫీ కెమెరా లభిస్తుంది. దాని అపర్చర్ విషయానికి వస్తే F2.4 ఉంటుంది ఫ్రెండ్స్. ఇటువైపు చూస్తే మీకు నాట్సో విషయానికి వస్తే సేమ్ టు సేమ్ 5 MP F2.4 అపర్చర్. సెల్ఫీ విషయంలో మాత్రం రెండు కూడా సమానమైపోయాయి, కానీ రియర్ కెమెరా విషయంలో చూస్తే మాత్రం నార్జో విన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక చూస్తే మీకు ప్రాసెసర్ విషయానికి వస్తే రియల్మీ నార్జో 10A విషయంలో చూస్తే మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ విషయానికి వస్తే 2 GHz ఆక్టోకోర్ ప్రాసెసర్, అది కూడా మ్యాలీ యొక్క G52 GPU సపోర్ట్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ విషయానికి వస్తే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్, గ్రాఫిక్స్ అయినా సరే CPU పర్ఫార్మెన్స్ అయినా సరే మీకు పక్కాగా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇక్కడ మీకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇటువైపు చూస్తే మీకు సీ లెవెల్ విషయానికి వస్తే మీడియాటెక్ హీలియో G35, ఇది చూస్తే లేటెస్ట్ ప్రాసెసర్ అండి, రీసెంట్గా లాంచ్ అయిన ప్రాసెసర్. ఒక రకంగా చెప్పాలి అంటే ఫస్ట్ టైం వస్తున్న మొబైల్ అని చెప్పొచ్చు, ఆ ప్రాసెసర్తో వస్తున్న మొదటి మొబైల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ప్రాసెసర్ విషయానికి వస్తే 2.3 GHz ఆక్టోకోర్ ప్రాసెసర్, కానీ ఇక్కడ మీకు మైనస్ పాయింట్ చెప్పాలి అంటే పవర్ VR GPU ఉంటుంది, అదొక మైనస్ పాయింట్ అండి. అందుకే పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా తగ్గిపోయింది ఫ్రెండ్స్. రెండింటిని కంపేర్ చేస్తే మాత్రం నార్జో విన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎలాంటి కంపారిజన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందువలన అంటే ప్రైస్ విషయంలో చూస్తే ఎవరి స్థానంలో వారు పర్ఫెక్ట్గా పక్కగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పవర్ విషయానికి వస్తే ఖచ్చితంగా కంపేర్ చేయాలి కాబట్టి నేను చెప్తున్నాను, రియల్మీ నార్జో పర్ఫార్మెన్స్ బాగుంది ఫ్రెండ్స్ కంపేర్ టు రియల్మీ సి లెవెల్. మొత్తానికి చూస్తే మాత్రం మీపై ఆధారపడి ఉంటుంది, మీరు ఏ మొబైల్ తీసుకోవాలనుకునేది మాత్రం. నా సజెషన్ మాత్రం ఒకసారి బ్రాండ్ వైపు వెళ్ళండి, శాంసంగ్ మోటోరోలా ఇలాంటి మేడ్ ఇన్ ఇండియా మొబైల్స్ వైపు చూడండి. ఎందుకోసం అంటే శాంసంగ్ మోటోరోలా ఈ కంపెనీస్ చూస్తే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తున్నాయి. ఇటువైపు చూస్తే మీకు రియల్మీ, పోకో, రెడ్మీ, షౌమీ ఇలాంటి మొబైల్స్ చూస్తే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి, మేడ్ ఇండియా మొబైల్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇటువైపు ప్రైస్ విషయానికి వస్తే మీకు రియల్మీ సి లెవెల్ 7,499 రూపాయలు, ఇటువైపు చూస్తే మీకు నార్జో విషయానికి వస్తే 8,999 రూపాయలు అండి. ఇప్పుడు మాత్రం మీపై ఆధారపడి ఉంటుంది, మీరు ఏ మొబైల్ తీసుకోవాలనుకునే మాత్రం. కానీ కంపారిజన్ విషయానికి వస్తే విన్ అయింది మాత్రం నార్జో 10A అండి. చిన్న వీడియో అండి, రియల్మీ సీ లెవెల్ మరియు రియల్మీ నార్జో 10A మొబైల్స్ మధ్య చిన్న కంపారిజన్ వీడియో అండి. వెళ్ళే ముందు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. అప్పటి వరకు చూస్తున్నా నేర్చుకోండి, అందగా ఉండి, జై హింద్.